మీరు చెప్పిన ఇంకొక పథకం రైతు బంధును కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయో అన్నాడు. రైతు బంధును ఎవరు వ్యతిరేకించలేదు. దాంట్లో ఒక పాలసీ మ్యాటర్గా కొన్ని సూచనలు చేసినాయి. 100 ఎకరాలు ఉండాలకు, 200 ఎకరాలు ఉండాలకి, 500 ఎకరాలు ఉండాలకి, 50 ఎకరాలు ఉండాలకి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి రైతు బంధు వద్దు సారు అని చెప్పినాం. ఇది ఒక సూచన మాత్రమే. ప్రతిపక్షాలు ఎందుకు చెప్పినాయి 5 ఎకరాలు ఉండాలకు, 10 ఎకరాలు ఉండాలకి? మీరు రైతు బంధు ఏంటి, పేద రైతులను ఆదుకోండి. ఎస్, దిస్ ఈస్ ద సజెషన్ గివెన్ బై ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్. దానికి మేము వెళ్ళి వెళ్ళం, మేము మళ్ళీ వెళ్ళం అవుతాం బిడ్డ. పైసలు మాయి, కేంద్రం ఇస్తుంది, తిట్టుడేమో ఎల్లిగాడు మల్లిగాడు అని తిడతావు. అందుకని సార్ మేము మళ్ళీ చెప్తున్నాం నీకు, మీరు ఏ పదం వాడితే, మీరు ఏ భాష వాడితే తెలంగాణలో సామెత ఉంటుంది, ముంగట్నాగలు ఎట్ల పోతే వెనక నాగలు కూడా గట్లే పోతుంది. 119 ఎమ్మెల్యేలలో సార్ మీరు ఒక గౌరవ ఎమ్మెల్యే గారు. అవకాశం వచ్చి మీరు ముఖ్యమంత్రి అయినరు. ముంగట్ నాగలిగా, గజవేల్ ఎమ్మెల్యేగా బూతులు తిట్టుడే కరెక్ట్ అని మీరు చెప్పదలుచుకుంటే దుబ్బాక ఎమ్మెల్యే కూడా గజవేల్ ఎమ్మెల్యేలకు మంచిగానే తెలంగాణ బూతులు గట్టిగానే తిట్టగలుగుతాడు. కానీ సంస్కారం అడ్డవస్తుంది. మీ వయసును మేము గౌరవిస్తా ఉన్నాం, మీరు కూర్చున్న ముఖ్యమంత్రి అనే కుర్చీని మేము గౌరవిస్తా ఉన్నాం. అది మర్చిపోయి మీరు కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని వాడు వీడు అని తిడితే మేము కూడా అంతకు మంచిగా తిట్టగలుగుతాం సార్. అందుకని కొంచెం భాష మార్చుకోండి, సంస్కారవంతంగా మాట్లాడండి. ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలు మీరు వింటా అన్నారు కాబట్టి వినండి అని కోరుకుంటున్నాం. ఎస్, కేంద్రం కూడా రైతు బంధు ఇస్తా అన్నది. ఎంత ఇస్తా అన్నది? 2 హెక్టార్లకు ఇస్తా అన్నది, అంటే సుమారు 5 ఎకరాలు. మీరు ఇంకా ఇవ్వాలని ఉంటే 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇవ్వండి. రైతు బంధు వద్దని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి, జూబ్లీ హిల్స్లో ఉండేటోళ్ళకి, ఫామ్ హౌజ్లు నడిపేటోళ్ళకి, కమర్షియల్గా అగ్రికల్చర్ చేసేటోళ్ళకి రైతు బంధు ఇవ్వకుండా ఉంటే బాగుంటుందేమో సార్ అనే ఒక సూచనని అన్ని ప్రతిపక్షాలు చేసినాయి. మీకు వినే ఓపిక లేదు, మీకు వినే మనసు లేదు. మీరు పెట్టుబడిదారులకే రుణాలు ఇవ్వాలనుకుంటే మీ విఘ్నత. మేమేం దాన్ని రైతు బంధుని వ్యతిరేకించడం లేదు. చివరికి ఇంకో మాట చెప్పిండు, రైతు బీమా టిక్కుం టిక్కుమని సెల్ ఫోన్లలో పడుతుంటే కొందరికి కష్టమవుతుంది అని చెప్పిండు. రైతు బీమా వద్దనేది ఎవరు? ఒక రాజకీయ పార్టీ పేరు చెప్పు, ఒక ఎమ్మెల్యే పేరు చెప్పు, ఒక ప్రతిపక్ష నాయకుని పేరు చెప్పు. రైతు బీమా రైతు కోసం నువ్వు చేసేటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా ఒక్క రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తే, ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే ఆయన పేరు చెప్పాలి తప్ప. మళ్ళా కూడా ఇక్కడ ఇదే పదం మారిండు, గీకటోనికి గోకటోనికి. కొంతమందికి నచ్చుతలేదు ఇది. దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ యూఆర్ యూజింగ్. అన్ఫార్చునేట్లీ అంత పెద్ద కుర్చీలో కూర్చున్న మీరు, తెలంగాణ సభ్య సమాజం దేశానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సమాజం, భాష మీద యాస మీద పట్టున్నటువంటి తెలంగాణ సమాజంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వరంగల్ పోయిండు సారు విగ్రహం ఓపెన్ చేస్తా అని చెప్పి. ఏం చెప్పారు జయశంకర్ గారు? అన్నా దయించి వెనకాల ఉన్న ఎవరు మాట్లాడదు ప్లీజ్. పుట్టుక నీది చావు నీది తప్ప జీవితకాలం అంతా తెలంగాణ కోసమే కొట్లాడదామన్నాడు. అట్లాంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు నాటి ముల్కి నిబంధనలకు వ్యతిరేకంగా దగ్గర నుంచి చివరికి 2011లో వారు తుది శ్వాస విడిచేంత వరకు దాకా తెలంగాణ కోసం ఆంధ్ర పాలకుల పెత్తనానికి వ్యతిరేకంగా చాలాసార్లు కొట్లాడాడు. కానీ ఏ రోజు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలేదు. గోకెట్టాడని, గీకెట్టాడని, వాడని, వీడని, లంగలని, లబంగలని మాట్లాడలేదు. ఇంకా చివరికి ఇంకొక అబద్ధం కూడా చెప్పిండు ముఖ్యమంత్రి గారు నిన్న సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వేదికగా. ఏమంటాడు, దేశంలో ఎవరైనా వడ్లు కొంటున్నాడు భయ్, మొత్తం వడ్లు నేనే కొంటున్నా, పైసలు మొత్తం సారే ఇచ్చినట్టు, ఇక వ్యవసాయం ఎవరు చేస్తలేనట్టు, వేరే రాష్ట్రాల్లో ఏమి లేదు, మొత్తం ఎఫ్సీఐ ఉన్నదంతా లెక్క తీయండి, లెక్క తీసి చూడుండ్రి, తెలంగాణనే నెంబర్1, మేమే మొత్తం వడ్లు కొనుగోలు చేసినాము అని చెప్పిండు సారు. ఆడ కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, ఈలలు వేసారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ ఉంటుంది బియ్యం, వడ్లు సార్ సేకరిస్తాడు కమిషన్ ఏజెంట్గా. నువ్వు వడ్లు కొన్నందుకు కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వడ్లు మోసినందుకు అమాలీలో ఛార్జ్ ఇస్తుంది, రైస్ మిల్లర్లకు పంపిస్తే రైస్ మిల్లర్లు మిల్లింగ్ చేసినందుకు, మిల్లర్లకు కూడా ధాన్యం పట్టినందుకు పైసలు, వడ్లను బియ్యంగా మార్చినందుకు కూడా కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా ఇస్తుంది. సార్ నిన్న చెప్పిన లెక్కలలో తెలంగాణ అందరికంటే ఎక్కువ వడ్లు సేకరించింది అని చెప్పిండు. నేను 17 జూన్ అన్న, 17 జూన్ 2021 ఎఫ్సీఐ అధికారిక వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి ఒక ప్రింట్ కాగితాన్ని మీకు చూపిస్తా ఉన్నాను.
17 June 2021 మొన్ననే 17 జూన్ అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణ రెండో స్టేట్లు ఉందన్న, పంజాబ్ గింజా వేయలేదు, అన్ని మేమే దాటేసినామని చెప్పిండు. ఎఫ్సిఐ అధికారిక వెబ్సైట్ ప్రకారం పంజాబ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 200 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మొట్టమొదటి స్థానంలో పంజాబ్ ఉంటే, 1,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ద్వితీయ స్థానంలో తెలంగాణ ఉంది. వాళ్ళు కొనుగోలు చేసింది 200 లక్షల మెట్రిక్ టన్నులు అయితే, మనం కొనుగోలు చేసింది 127 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది ఏదో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్ కాదు, ఎఫ్సిఐ ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్. నేనే కొంటున్న వడ్లు, నేనే కొంటున్నా, నువ్వెందుకు కొంటున్నావు సార్? నువ్వు వడ్లు కొని కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నావు, ఇంటర్ను రైస్ మిల్లర్లకు ఇస్తున్నావు, అమాలీలకు కూలీ మేమిస్తున్నాం, మిల్లర్కు మిల్లర్ ఛార్జ్ మేమిస్తున్నాం, మీరు బియ్యం కేంద్రానికి సప్లై చేస్తే, ఎఫ్సిఐకి సప్లై చేస్తే ఇచ్చే ప్రతి రూపాయి కేంద్రానికి. కాబట్టి సారు నోరున్నది కదా అని, నేను ఏం చెప్తే అదే కరెక్ట్ అని జనం భావిస్తారని మీరు దయించి బాధ్యతయుత స్థానంలోంచి ఇట్లా అబద్ధాలు మాట్లాడొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు జనాల్లోకి రండి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోండి, ప్రజల బాగు కోసం పనిచేయండి. మేము స్వాగతిస్తాం తప్ప అప్పుడప్పుడు బయటకు వచ్చి ఏది పడితే అది తిట్టిపోతాం. బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, హుజురాబాద్లో ఏదో జరగబోతూ ఉంది, మా పీఠాలు కదిలిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇక నిన్నటి నుంచి మొదలుపెట్టి ఇలా వరంగల్కి, నిన్న సిద్దిపేటకి, ఇట్లా రోజుకో జిల్లాకు పోయి మమ్మల్ని తిట్టడానికి అధికారిక వేదికల్ని వాడుకోవద్దని నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు వరంగల్లో కూడా ఒకవేళ ఇదే పదజాలం మరి వాడి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు రేపు వచ్చి సమాధానం చెప్తాం. హెల్త్ పరంగా, విద్య పరంగా, వైద్య పరంగా కేంద్రం చేసిన కార్యక్రమాలు, కేంద్రం ఆలోచించినటువంటి మంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం కొత్తగా ఆలోచిస్తలేదు. రైతు బీమా అయినా ఇంకొక బీమా అయినా మొట్టమొదట ఈ దేశంలో సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలని, పేదవాడు చచ్చిపోతే వాడి కుటుంబం రోడ్డు మీద పడొద్దని 12 రూపాయలు కడితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసి ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకి సోషల్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి నేత గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి, ప్రతి యువకునికి ఉచితంగా టీకాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలు పెడితే ఇంకా తెలంగాణ పల్లెటూళ్ళలో మా దుబ్బాకర్ నియోజకవర్గంలో పొద్దుగాలు అడిగిన మా డాక్టర్ గారికి ఫోన్ చేసి సార్ టీకాలు ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే సార్ ఇంకా మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అని చెప్పిండ్రు. ఇదో సార్ ఇది మీ పాలన. నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం జాతిని ఉద్దేశించి ఈ రోజు నుంచి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఫ్రీగా టీకాలు ఇవ్వమంటే ఇంకా మీ హెల్త్ సెక్రటరీ లేడు, మీ హెల్త్ మంత్రి లేడు, ఇవాళ నుంచి టీకాలు ఇంకా ఊర్లలో మొదలు కాలే. ఇవాళ సారు పోయి వరంగల్ దవాఖాన కడతా అని పోయిండు. ఎటువంటి దవాఖానా? 30 అంతస్తుల దవాఖాన అట. అప్పుడు ఎప్పుడో చెప్పిండు హైదరాబాద్ చుట్టూ తూర్పు కోటి, ఉత్తరాని కోటి, పరమటి కోటి, దక్షిణాని కోటి 4 గడత, సత్యగాంధీ, పోస్ట్ మార్టం ఉస్మానియా 2 ఉన్నాయి, 4 గడత అని చెప్పి 4 ఏళ్ళు నిద్రపోయిండు. ఇవాళ సారు వరంగల్ పోయిండు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి మా హుజురాబాద్ ఉప ఎన్నిక సారు మనసులో ఏమైనా మార్పు తెస్తుందో, కదలిక తెస్తుందో, దుబ్బాక ఫలితం తర్వాత ఏమైనా భయం వచ్చి సారు బయలుదేరిండేమో ఒకసారి ఆలోచిద్దాం. దయించి ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకులుగా మేము చేసేటువంటి విజ్ఞప్తి, భాషను నియంత్రించుకోండి, ప్రతిపక్షాలను గౌరవించండి, సూచనలు చేసేటుంటే సరైనటువంటి భాషలో చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేయకపోతే అనేక సార్లు నువ్వు చెప్పిన విద్యనే కదా నీరజాక్ష అని ఈటుగా జవాబ్ జరూర్ పత్తర్ సాబ్కు మిలే. నిన్ను 3 తిడతాడు కాబట్టి ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి చెప్తా ఉన్నా.